జగనన్న తోడు పథకం నగదు పంపిణీకి సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్ధతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు. జిల్లాలో పథకం ద్వారా పట్టణ పేదలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఎమోషనల్ గా ఏ విధంగా దీనివల్ల వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా మార్పు రాబోతుంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఈ సమయంలో చాలా మంది చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. ఈ విధంగా చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు ఉన్న వాళ్ళు నష్టం ఎక్కువ జరుగుతుంది అందుకు తెలిసిన విషయం ఉంది. ఇప్పుడే ఎవరో ఎమ్మెల్యే గారు కూడా చీరాల ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి అట్లాగే జాయింట్ కలెక్టర్ కరోనీ శ్రీ క్షేత్ర గారికి శాసనసభ్యులు పెద్దలు కరోనీలు శ్రీ కర్ణబలం బలరామ కృష్ణమూర్తి గారికి మేయర్ గారు శ్రీమతి గంగా సుజాత గారికి మాది కార్పొరేషన్ చైర్పర్సన్ కరోనీలు శ్రీ కనకరావు గారికి అట్లాగే డిప్యూటీ మేయర్ గారికి పీటీసీసీ అధ్యక్షులు డాక్టర్ మరి మాధవ వెంకయ్య గారికి మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా జగనన్న తోడు రెండో విడత మొత్తంగా చూసుకుంటే రెండు విడతలు మొదటి విడత సుమారు 5 లక్షల పంచులకు లబ్ధిదారులు ఉంటే రెండో విడత మళ్ళా ఒక 380,000 మంది లబ్ధిదారులు మొత్తం కలిపి 9 లక్షల మందికి 900 కోట్ల రూపాయలు ఈరోజు చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ చెల్లింపుదారులకు వడ్డీ లేని రుణాలుగా ఈరోజు అందించడం నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళు మరి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఏదో విధంగా వ్యాపారం చేసి బతకాలనుకునే వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది ఉంది అని చెప్పడానికి ఈరోజు ఈ యొక్క జగనన్న తోడు అనే కార్యక్రమం మరి నిదర్శనంగా మరి ఈరోజు నిలబడుతుంది చెప్పుకునే సందర్భంగా సవినయంగా అందరికీ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే చిరు వ్యాపారులు ఈరోజు దీని ద్వారా ఈ యొక్క జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు సుమారు 40 పంచులకు మరి రకాలుగా ఉన్నారు. మరి రోడ్ల మీద మరి ఫుట్పాత్ల మీద మరి తోపుడు బండ్ల మీద మరి వ్యాపారం చేసే మరి కూరగాయల వ్యాపారం కానివ్వండి, పండ్లు కానివ్వండి, టీ స్టాల్లు కానివ్వండి, మరి మొబైల్ షాప్స్ కానివ్వండి, రకరకాల జగనన్న తోడు ద్వారా ఈ రెండో విడత ద్వారా అందరికీ ఈరోజు ఈ యొక్క వడ్డీ లేని రుణాల ద్వారా మరి మీకు వ్యాపారం చేసుకునే ఒక అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ మీకు అండగా ఉంటాం. మరి ఈరోజు ఏ విషయంలో కూడా జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మరి మనవి చేసుకుంటున్నాం.